చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. కుప్పం నియోజకవర్గం లక్ష్మీపురంలో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త మహాలింగం ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. టీడీపీ నేతల దాడులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, కవిత, ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులపైన కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయో అదే తరహాలో యొక్క చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతుల పనులపైన, నాయకులపైన, కార్యకర్తల ఇళ్లపైన దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే లక్ష్మీపురంలో ఉన్నటువంటి మహాలింగం అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటిపైన టీడీపీ గోండాల దాడిలో మొత్తం ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఇల్లు అంతా కూడా, ఇంట్లో ఉన్నటువంటి ఏసీ టీవీలను కూడా ధ్వంసం చేశారు. వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా ఇల్లు విడిచి వెళ్ళిపోవాలంటూ భౌతికంగా దాడి చేసే వారందరినీ కూడా ఇంట్లోంచి బయటకు గెంటేసినటువంటి పరిస్థితి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో లక్ష్మీపురంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ప్రాణాల అరచేతిలో పెట్టుకుని మత్స్యలింగం మహాలింగం కుటుంబం ఒక్కసారిగా ఈ యొక్క ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇటు చంద్రగిరి నియోజకవర్గంలోనూ, ఇటు నగిరి నియోజకవర్గం, జీరేనల్లూరు నియోజకవర్గంలోనూ, ఇటు తిరుపతి నియోజకవర్గంలో కూడా పోలీసులు పెట్టి యొక్క ఎన్నికల ఫలితాల తర్వాత దాడులు జరుగుతూనే ఉన్నాయి. కనీసం పోలీసులు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు లేకుండా పోయింది. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో కొద్దిసేపటి క్రితం చివరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కార్యాలయంపై కూడా రంగంపేటలో ధ్వంసం చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం జీడీనెల్లూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచార రథాన్ని ఎత్తరపురం మండలంలో కొత్తపల్లి మిట్టలో పార్కింగ్ చేసుకున్నటువంటి వాహనాన్ని దగ్ధం చేశారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి శిలాపకాలను కూడా ధ్వంసం చేశారు. తాజాగా చూస్తే ఈ రోజు కుప్పంలో లక్ష్మీపురంలో ఈరోజు మహాలింగం అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఇంటిని ఇటువంటి ఫర్నిచర్ ని కూడా ధ్వంసం చేశారు కవిత.